హలో అండి, నేను నూర్జహాన్. మన గార్డెన్లో ఉన్న మొక్కలు చూపిస్తూ, హార్వెస్ట్ చేస్తూ, కూరగాయలు కోస్తూ, పండ్లు కూరగాయలు అన్నీ కోస్తూ, ఒక్కొక్క రకం సపోటా, ఈ క్లవ్ బీన్స్, ఈ బచ్చల గురించి, టమోటాలు ఎలా నాటుతున్నాను, ఎలా పెంచుతున్నాను అనేది కొంచెం వివరంగా మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఇంతకుముందు అన్ని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అన్నీ ఒక్కసారే కోసి హార్వెస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఒక్కొక్క మొక్క గురించి వివరంగా చెప్తానండి, ఎలా పెంచుతున్నాను, వాటి ఎట్లా మనం ఆ మొక్క అంత బాగా గ్రోత్ వచ్చి పూలు పండ్లు కాయలు ఎంత చక్కగా ఇస్తుంది అనేది మీకు వివరంగా చెప్తే, ఇప్పుడు కొత్తగా పెంచుకునే వాళ్ళు బాగా చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. అందుకని నేను ఈ విధంగా ప్రతి మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళకు కొంతవరకు బాగా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అందుకని నేను రోజుకొక కూరగాయలు పండ్లు కానీ ఏమైనా సరే రోజు ఒక రకం హార్వెస్ట్ చేస్తూ ఆ మొక్కల గురించి వివరంగా చెప్తానండి. ఇంత ఈజీగా నేను ఎలా మొక్కలు పెంచుతున్నాను, అసలు శ్రమ పడకుండా, ఖర్చు లేకుండా ఈజీగా పెంచగలుగుతున్నాను. ఇవి చూసారా, ఇవి పొడవు క్లవ్ బీన్స్ అండి. నేను ఇవి జనవరిలో వేశాను. జనవరిలో నాటిన తర్వాత ఇప్పుడు కాయలు వచ్చేసినాయి అండి, విపరీతంగా కాయలు వస్తున్నాయి. ఇవి కూడా ఇప్పుడు నాకు ఈ సీడ్ దొరికిందండి. ఈ సీడ్ దొరికిన వెంటనే నాటాను జనవరిలో. జనవరిలో నాటగానే ఇప్పుడు కాపు స్టార్ట్ అయింది. చూడండి ఎంత బాగా పెద్ద పెద్ద పొడవు పొడవు కాయలు అయ్యేవి పొట్టి పొట్టిగా వచ్చినాయి. ఇవి చూడండి పొడవు పొడవుగా విపరీతంగా వస్తున్నాయి అండి, చాలా పొడవుగా వస్తున్నాయి. ప్రతి ఆకుకి కింద నుంచే ఇదిగోండి కింద కొమ్మ వస్తే చాలన్నమాట కాపు, అన్ని కాయలు వస్తున్నాయి. అదిగోండి కింద నుంచే స్టార్ట్ అయిపోయినాయి. ఇది 1 మంత్కే కాయ స్టార్ట్ అయిపోయిందండి. ఇవ్వండి ఇక్కడ అంతా కాయలు. మీకు అందరికీ చాలా ఇష్టమైన ఫ్లవరు, నేను వీటి కోసం చాలా అందరూ అడుగుతున్న ఫ్లవర్ అండి. ఇది ఫ్లవర్ చాలామంది చూసి ఉండరు. ఇది క్లవ్ బీన్స్, కేరళ చిక్కుడు క్లవ్ బీన్స్ ఫ్లవర్ అండి. ఎంత పెద్ద ఫ్లవరో చూడండి, ఎంత పెద్దగా ఉంది ఫ్లవరు, ఎంత బలంగా పెరుగుతుంది. నేను ఇది మళ్ళీ జనవరిలో వేసానండి. చాలా కాయలు వస్తాయండి, చాలా విత్తనాలు వస్తాయి. మనము ఒక్క మొక్కకే నేను ఎన్ని వందల్లో నేను విత్తనాలు సేకరించాను కదా, అలాగే ఈసారి ఈ విత్తనాలు చాలామందికి నేను ఇవ్వగలుగుతానండి. జనవరిలో నాటిన మొక్క ఇప్పుడు పోతా పిందే స్టార్ట్ అయింది కాబట్టి ఇక మనం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ మొక్కనే విత్తనాలు నాటుకోవచ్చండి. అదిగోండి జనవరిలో నాటాను కాబట్టి ఇక ప్రతి మూడు నెలలకు నాటుకుంటూ ఉండాలి. ఆ విధంగా నేను ప్లాన్ చేసి నేను ఎలా నాటుకోవాలో కూడా చెప్తానండి. చాలామంది ఇప్పుడు నాటుకోవచ్చా అని అడిగారు. ఇప్పుడు వద్దు అంటే సమ్మర్ కదా, మళ్ళీ మొలుస్తాయో లేదని నాకు డౌట్ వచ్చి జూన్లో నాటండి అని చెప్పాను. ప్రస్తుతానికి ఫస్ట్ టైం కాబట్టి అందరూ జూన్లో నాటుకోండి నేను ఇచ్చిన వాళ్ళందరూ. ఈసారికి మీ దగ్గర జనవరిలో డిసెంబర్లో నాటుకుంటే ఇక బాగా గ్రోత్ వస్తుంటుంది, మీకే అర్థమైపోతుంటుంది అన్నమాట ఎప్పుడు నాటుకోవాలని. అక్కడ చిన్న సైజు క్లవ్ బీన్, ఇది కూడా జనవరి ఎండింగ్లో నాటానండి. అక్కడ ఒక సీడు, ఇది మాత్రం పడి మలిచిందే. సీడ్స్ పక్కనే ఉంది కదా ఇంతకుముందు క్లవ్ బీన్, ఇక్కడ పడి మలిచింది. పడి మలిచి సీడ్స్ పడి మలిచినట్టుంది. చూడండి ఎంత బాగా వెళ్ళిపోతుందో. ఇది కూడా కాయలు స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఫ్లవరు కాయ స్టార్ట్ అయింది. ఇట్లా క్లవ్ బీన్స్ మనం సంవత్సరం అంతా కంటిన్యూగా పెంచుకోవచ్చు. ప్రతి 2 నెలలకి 3 నెలలకి సీడ్స్ వేసుకుంటూ ఉంటే ఇవి కాయలు అయిపోయేసరికి మళ్ళీ కాయలు మొదలవుతూ ఉంటాయి. చూసారా ఫిబ్రవరిలో పొట్ల మొక్క నాటుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇదిగోండి పొట్ల మొక్క పడి మలిచింది. ఇది పెరిగిందాకా నాకు తెలియలేదు, ఫిబ్రవరిలో పడి మలిచిన మొక్క అండి ఇది. అదిగోండి ఫిబ్రవరిలో కూడా పొట్ల మొక్కలు వేసుకోవచ్చు. క్లవ్ బీన్స్ ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి. అక్కడంతా ఉన్నాయి. కొన్ని కాయలు హార్వెస్ట్ చేసి చూపిద్దాము. ప్రతి పువ్వు అండి చూసారా, ప్రతి పువ్వు కాయగా మారాల్సిందే. ఒక్క పువ్వు కూడా రాలిపోయిందనే ప్రసక్తి లేదండి ఈ క్లవ్ బీన్స్లో. అయ్యో అండి అంత పూలు, కొన్ని హార్వెస్ట్ చేసి చూపిస్తానండి ఈరోజు.
వావ్ చూడండి పొడవుగా ఉంది. నేను ఇంతకు ముందుది పొట్టికాయ, ఆ పొట్టికాయ కూడా చాలా కాసినాయండి. ఇది కూడా బాగానే కాస్తుంది. ఇవ్వండి, దీంట్లో రెడ్ కలర్ కూడా ఉందండి. అదే నాకు మొన్ననే ఎవరో చెప్పారు, అది తెచ్చిపెట్టమని చెప్పాను. చూద్దాం, అది వస్తే ఆ సీడు. మన దగ్గర మూడు రకాల క్లవ్ బీన్స్ ఉంటాయి. అదిగోండి ఫ్లవర్ చూసారు, అది సాయంత్రానికి ఇచ్చిద్ది. అన్నీ చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి, అటు సైడ్ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. పొడవు పొడవు కాస్తున్నాయి. ఒకే మొక్క నేను చెప్పాను కదా, చూద్దామని ఒక్క గింజ నాటానండి అంతేను. నాటగానే ఎంత బాగా ఇదిగోండి, అక్కడ మొదలకే కాయలు కాస్తున్నాయి. మొదలు అక్కడ ఉంది, మొదల నుంచే కాయలు స్టార్ట్ అయిపోయినాయి. రెడ్ కలర్ కూడా ఎలా ఉంటుంది కాయ అనేది నేను ఫోటో పెడతాను. ఇదిగోండి ఇవి జారిపోతున్నాయి. ఇవన్నీ కూడా విత్తనాలకే పెడతానండి. కొన్ని కాయలు కోస్తాను ప్రస్తుతానికి, మిగతాయన్నీ సీడ్స్కే ఉంచుతాను. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి కొయ్యాలండి, వెతుకుతాను. ఇక్కడ ఒకటి ఉంది, అయిగోండి అన్నీ కోసి మళ్ళీ చూపిస్తాను. ఇన్ని వచ్చినాయి, వీటితోటి ఫ్రై చేయొచ్చు. అదిగోండి పర్లేదు, బాగానే వచ్చినాయి. అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, లావుగా. ఈ మొగ్గలు చూడండి, మల్లి మొగ్గల్లాగా చాలా లావుగా ఉన్నాయి. కొంచెం ఫ్రై చేసి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నదనేది. తర్వాత ఇదిగోండి, ఇది సపరేట్ చేశాను. ఈ బచ్చలి, ఇదంతా బచ్చలి బాగా పెరిగిపోయింది, రెండు అల్లుకుపోయినాయి అన్నమాట. అందుకని దీన్ని సపరేట్ చేసి పైకి అలా పంపిస్తున్నానండి. ఇక బాగా కాయలు కాస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.